చూరుడు తగలడో పెరగడు, సూర్యుడు చూస్తాం కాదు, చంద్రుడు తగ్గుతుంటాడు పెరుగుతుంటాడు, ఒక కళ్ళతో ఉంటాడు, రెండు కళ్ళతో, మూడు కళ్ళతో, మళ్ళీ పూర్ణచంద్రుడు అవుతాడు, మళ్ళీ తగ్గుతూ ఉంటాడు సూర్యుడు, ఎక్కడ తగ్గడం మనకి అలానే అవుతాడు. ఆ గోళం పూర్తిగా ఎప్పుడు మనకు కనబడుతుంది. సో ఎప్పుడైతే అహం బ్రహ్మాస్మి పరబ్రహ్మం ఒక్కటే బ్రహ్మం ఒక్కటే అని తీసుకుంటామో మనమంతా సూర్యవంశీయులు అవుతాము. అప్పుడు ఎంతో ఆనందం ఉంటుంది. కానీ మన రాత్రి కాలం కానీ చంద్రుడు పోవం కానీ నా కొడుకు పోతాడు, నా కూతురు పోతుంది. సో కొన్ని జన్మలు చంద్రవంశీయులుగా ఉంటాము, ఆ తర్వాత సూర్యుడు ఉదయిస్తాడు, ఆత్మజ్ఞానము భాషిస్తుంది, ప్రకటితమవుతుంది, అప్పుడు మనం సూర్యవంశీయులుగా అవుతాము. చంద్రవంశీయులు ఉంటుంది, అది తగ్గిపోతుంది, సూర్యవంశం ఎక్కువైపోతుంది. ఇంకా ముందుకు వెళ్తాం మనం. భూమి సూర్యుడు చంద్రుడు, భూమి సూర్యుడు చంద్రుడు, భూమి సూర్యుడు చంద్రుడు, ఈ సౌర కుటుంబము ఇంతేనా సృష్టి ఉన్నది? వాయబో ముందుకెళ్తే ఎన్ని నక్షత్రాలు, ప్రతి నక్షత్రం ఒక సూర్యుడే, ప్రతి నక్షత్రం సూర్యుడు చుట్టూ ఎన్నో గ్రహాలు, ఎన్నో చంద్రులు, ఎన్నో భూములు, ఏమిటో ఎంత విశాలమైన సృష్టికి వెళ్తాము. ఎప్పుడైతే మనం నక్షత్ర లోకవాసులు అవుతామో అప్పుడు మనము పిరమిడ్ మాస్టర్స్, గ్రాండ్ పిరమిడ్ మాస్టర్స్ అవుతాము. కేవలం చంద్రవంశీయులు అయితే మిస్టర్ సో అండ్ సో, కానీ సూర్యవంశీయులైనప్పుడు మాస్టర్ సో అండ్ సో, కానీ నక్షత్ర సూర్యవంశీయులైనప్పుడు గ్రాండ్ మాస్టర్ సో అండ్ సో అంటాము. 2012 తర్వాత 2013 నుంచి మనమంతా గ్రాండ్ మాస్టర్ స్థితిలో, నక్షత్ర వంశీయుల స్థితిలోకి ఎదుగుతున్నాము ఇప్పుడు.